प्लीज सब्सक्राइब अवर चैनल पलनाडु विशेषालु। अरवे मंद की विलेज विकलांग पेंशन इतना रूम की वितंतु पेंशन इतना इरव मंद की वंटर महिला पेंशन इतना चर्मकार पद्धन मंद की कलाकार हेल्थ पेंशन मंद अभयस्त कलाकार कलाकार पदवे मंद की మొత్తం 714 మందికి ఒక మీ యొక్క విలేజ్ లోనే 17,65,250 రూపాయలు ప్రతి నెల కూడా మీ గ్రామానికి సంబంధించి డబ్బులు ఇస్తా ఉన్నామని గుర్తు చేస్తా ఉన్నారు. ఇది కాకుండా ఇంకా మీ గ్రామానికి సంబంధించి ఎస్సీలకు 68 మందికి ఎస్టీలకు 9 మందికి బీసీలకు ఇద్దరికి 139 మందికి 26,06,250 రూపాయలు వైఎస్ఆర్ చేయుత ద్వారా మీ గ్రామంలో డబ్బులు ఇచ్చున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే జగనన్న చేదోడు ద్వారా మీ గ్రామం నుంచి టైలర్స్ 14 మందికి రజకులకు 7 మందికి నాయి బ్రాహ్మణులకు 6 మందికి కాపునేస్తం ద్వారా 15 మందికి 42 మందికి డబ్బులు ఇచ్చున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం 495,000 రూపాయలు ఇప్పటికే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్న తోడు ద్వారా 25 మంది లబ్ధిదారులకు 250,000 రూపాయలు ఇప్పటికే డబ్బులు ఇచ్చున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. రైతు భరోసా ద్వారా ఈ రోజు మీ గ్రామానికి సంబంధించి 1337 మందికి 1,80,49,500 రూపాయలు ఇప్పటికే మీ గ్రామంలో రైతులకు డబ్బులు ఇచ్చినామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే జగనన్న విద్యా వసతి దీవెన ద్వారా ఈ రోజు 103 మందికి మీ గ్రామానికి సంబంధించి 20,60,000 రూపాయలు మందికి మీ గ్రామానికి సంబంధించి 80,10,000 రూపాయలు ఇప్పటికే అమ్మఒడి ద్వారా డబ్బులు కూడా ఇచ్చినామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే వాహన మిత్ర ద్వారా ఈరోజు 13 మందికి 1,30,000 రూపాయలు డబ్బులు ఇచ్చినామని గుర్తు చేస్తా ఉన్నా. అలాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 426 మందికి 43,54,523 రూపాయలు ఇప్పటికే డబ్బులు ఇచ్చినామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే పేద ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు 170 మందికి పట్టాలు ఇవ్వడానికి 20,86,000 రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం నుంచి శాంక్షన్ వచ్చినాయని కూడా చెప్తా ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ జలకల ద్వారా ఇప్పటికే 58 మంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే బోర్లు వచ్చే కార్యక్రమం, మోటార్లు బిగించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. ఇవి కాకుండా మీ గ్రామానికి సంబంధించి 1583 మందికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉన్నాయి. దాని ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకునే విధంగా కూడా త్వరలోనే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా వర్తించే విధంగా కూడా చేయబోతా ఉన్నాను, గుర్తింపు చేస్తా ఉన్నాను. ఇవి కాకుండా మీ గ్రామానికి సంబంధించి జలకల మిషన్ ద్వారా ఇంటింటికి ట్యాపులు ఇవ్వాలనే ఆలోచన ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా 19,00,000 రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నారని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అలాగే డిఎంఎఫ్ ద్వారా 1,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం, పని కూడా చేసినారని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అలాగే ఎంపీ ల్యాండ్స్ నుంచి 15,00,000 రూపాయలు ఎక్కి వాటర్ కోసం ఇప్పటికే శాంక్షన్ చేసి ఉన్నాము, అది పని చేయాల్సింది అని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా మీ గ్రామానికి సంబంధించి ప్రధాన సమస్య మంచినీళ్ళ సమస్య. ఆ సమస్య తీర్చడానికి స్టిల్ ఈ క్షణానికి ఇప్పటికీ 40,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా మీ గ్రామంలో నీళ్లు ఉండలేని పరిస్థితి, ట్యాంకర్ల ద్వారా తోలే పరిస్థితి,
దానికి శాశ్వత పరిష్కారం ఏదైనా చూయించి మన ప్రయత్నం మనం చేయాలని ఆలోచనతోటి ఈరోజు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవి కాకుండా ఈ సంక్షేమ కూర్చుంది ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడానికి ఈరోజు మీ గ్రామంలో 24 మంది వాలంటీర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక 14 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసింది మీ గ్రామంలో ఉండే పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయి కూడా పేదవారికి అందించాలనే లక్ష్యంతో పని. ఎందుకంటే చాలా మంది నేను చెప్తా ఉన్నాను వాలంటీర్ ఎవరైతే ఉండే పార్టీ నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి వాలంటీర్ ఎవరైనా సరే ఇప్పటిదాకా చాలా మంది నా దృష్టికి కూడా రావడం జరిగింది. వాలంటీర్లు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో అవి కూడా కొంతమంది వాలంటీర్స్ డబ్బులు తీసుకొని మిస్లీడ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మీ గ్రామంలో కూడా దయచేసి చెప్తున్నాను అర్హులైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే డబ్బులు రావాలో వాళ్ళకు 100% ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవి కాకుండా చాలా మంది కూడా వయసు తక్కువ ఉంటే ఏదైనా ఆధార్ కార్డు మార్చుకొని పెన్షన్ వచ్చే పరిస్థితి చేశారు. దయచేసి అవన్నీ కూడా ఉండవు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దయచేసి అలాగే ఎవరైనా పెట్టుకుంటే అవికైనా పోతే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగానే అర్హులైన దయచేసి నేను చెప్తా ఉన్నాను ఇక్కడున్న వాలంటీర్స్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ డేట్ కి వాళ్ళకి ఒక్క బెనిఫిషియరీ కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలని కూడా ఆలోచన చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరు విధంగా మన ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ కార్యక్రమం ఏ డేట్ నా ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా ఒక డేట్ ఫిక్స్ చేసినాడు అని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాబోయే సంవత్సరానికి కూడా రాబోయే సంవత్సరం మొత్తం ఏ నెల ఏ తారీఖున చేయుత ఏ డేట్ ఇస్తున్నాం అమ్మఒడి ఏ డేట్ ఇస్తున్నాం లేకపోతే రైతు భరోసా ఏ డేట్ ఇస్తున్నాం ఒక డేట్ చెప్తే ఆ డేట్ కి ఒక్క పైసా కూడా ఆకుండా ప్రతి రూపాయి కూడా ఆ లబ్ధిదారులకి చేరే విధంగా కూడా ఒక క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా మీ యొక్క సచివాలయంలో ఖచ్చితంగా కూడా మీకు ఆ క్యాలెండర్ ఆ సచివాలయంలో అంటించి పెడతారు. దాంట్లో ఎవరైనా పోయి చూసుకోవాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ముందుకి గ్రామ పెద్దలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మిగతా మండల అధికారులకు ఈరోజు ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మొదటి రోజు కార్యక్రమానికి హాజరైన మన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకొక డేట్న మళ్ళీ రచ్చబడిన కార్యక్రమాన్ని ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఈలోపు ఏదైనా సమస్యలున్నా మీకు అందుబాటులో ఉండే వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారా మీరు సమస్యలు వాళ్ళు గుర్తు తీసుకెళ్తే వాళ్ళు పరిష్కరించే కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఇంకేదైనా అవసరం అయితే నా దగ్గరకు వచ్చినా నేను మాట్లాడే కార్యక్రమం చేస్తాం. ఎల్దుర్తి గ్రామానికి సంబంధించి నాకు బాగా తెలిసిన సమస్య మంచినీళ్ళ సమస్య ఇక్కడున్న ఏ గారికి చెప్తా ఉన్నాను. తక్షణమే మంచినీళ్ళకి సంబంధించి మనం పరిష్కారం చేయాలి కాబట్టి ఊర్లో పెద్దలను కనుక్కొని
గ్రామం మొత్తం మీద ఎక్కడైతే పైప్ లైన్ లేదో పైప్ లైన్ ఎక్కడైతే చిన్న చిన్న ట్యాంకులు కావాలో ఎన్ని ట్యాంకులు అయినా పర్లే దాన్ని చూస్తే పది ట్యాంకులైనా పదిహేను ట్యాంకులైనా చిన్న చిన్న ట్యాంకులు కట్టే కార్యక్రమం చేద్దాం అలాగే ఊళ్ళో ఎక్కడా కూడా వాటర్ లేవు కాబట్టి పల్లె దగ్గర నుంచి కూడా లైన్ తీసుకున్నాం ప్రస్తుతానికైతే లైన్ తీసుకొని నడిపే కార్యక్రమం ఇది యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్ గా రెండు నెలలలోపు ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఎస్టిమేట్లను వేయండి ఎందుకంటే ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఈ ట్యాంకులు కానివ్వండి పైప్ లైన్స్ మొత్తం చేస్తే రేపు వచ్చే ప్రాజెక్టుకి కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీ అయిపోద్ది కాబట్టి ప్రస్తుతానికైతే పల్లె నుంచి కూడా మనం నీళ్లు తీసుకొని ఈసారి సమ్మర్లో వాటర్ ట్యాంకులు పెట్టే అవసరం లేకుండా మనం నీళ్ళు ఇచ్చే ప్లాన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతాను